రాయలసీమలో రాగి సంగటి మటన్ పులుసు ఎంత ఫేమస్ ఈ రెసిపీని ట్రై చేస్తే మీ ఇంట్లో మీరు కూడా ఫేమస్ అవుతారు పూస పూసగా ఉండే చిక్కటి గ్రేవీ ఇది ఒకటి వేస్తే చాలు ఎంత ముదిరి కూర అయినా ఇట్లే ఉడికేస్తుంది ఎంతో రుచికరమైన మరియు కమ్మదనంగా ఉండే చిక్కటి మటన్ గ్రేవీ కర్రీ లేట్ చేయకుండా వీటి తయారీ విధానం చూసేద్దామా మరి హాయ్ అండి నేను మీ వేణి వెల్కమ్ బ్యాక్ టు వేణి బ్లాగ్స్ నేను ఇక్కడ మటన్ ని సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను తర్వాత ఒకసారి వీటిని క్లీన్ చేశాను ఇక్కడ మటన్ పీసెస్ అనేటివి మీడియం సైజులో ఉంటే సరిపోతుంది ముందుగా ఇందులోకి చిరికడి పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇవి మొత్తం మటన్ పీసెస్కి బాగా అప్లై చేయండి స్టార్టింగ్లో ప్రెషర్ కుక్కర్లో మటన్ పీసెస్ వేసినప్పుడు వాటికి టచ్ అవుతూ ఉంటుంది కదా కుక్కర్కి టచ్ అవ్వకుండా ఉండాలంటే ముందుగానే ఇలా ఆయిల్ అనేది అప్లై చేయండి చూడండి ఇక్కడ పసుపు ఉప్పు అలాగే ఆయిల్ అనేది ఈ మటన్కి బాగా పట్టింది కదా ఇప్పుడు వీటిని కాసేపు పక్కన ఉంచండి అంతలోపు మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని పొట్టు తీసుకున్న వెల్లుల్లి అలాగే అల్లం ముక్కలు ఒక ఆరు కాజు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కాడలతో సహా కొత్తిమీరని ఇలా తుంచుకొని వేసుకోండి ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ ఇక్కడ వాటర్ వేయకుండా ఒకసారి మిక్సీ పట్టండి చూడండి ఇక్కడ ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేయండి మీరు ఫస్ట్లోనే వాటర్ వేసి గ్రైండ్ చేస్తే మెత్తగా స్మూత్గా పేస్ట్ అవ్వదు ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీటిని గ్రైండ్ చేయండి కర్రీకి కావాల్సిన మెయిన్ మసాలా ఇక్కడ ఒక విషయం గుర్తుకు పెట్టుకోండి ఈ మసాలా అనేది ఎంత వీలైతే అంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే పూస పూసలాగా ఉండే చిక్కటి గ్రేవీ వస్తుంది కాసేపు ఈ మసాలా పేస్ట్ ని పక్కన ఉంచండి ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి కొంతమంది కుక్కర్ లో చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే ముక్క అనేది అయిపోతుంది అలాగే ముద్దలాగా వస్తుంది అని అనుకుంటారు అలా ఏమీ రాదండి చాలా బాగుంటుంది ఇక్కడ ఐదు లేదా ఆరు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేయండి ఆరు లవంగాలు నాలుగు దాల్చిన చెక్క కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకోండి ఇదే ప్లేస్ లో మెంతి ఆకును కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మటన్ ని యాడ్ చేయండి ఇప్పుడు వీటిని కలిపేటప్పుడు గరిట అనేది కుక్కర్ కి అడుగు భాగానికి టచ్ చేస్తూ ఈ ముక్కల్ని కలపాలి అప్పుడే ఈ మటన్ పీసెస్ అనేవి విరగకుండా నీట్ వస్తుంది చూడండి ఇక్కడ ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టేసేయండి కనీసం వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్ లోనే మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయ్యింది రెడీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఇప్పుడు ఇందులోకి వేయండి ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి మసాలా పేస్ట్ అంతా ముక్కలకి బాగా పట్టాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోవాలి అలాగే ఇక్కడ మసాలా అనేది ఒక త్రీ మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వండి ముదురుగా ఉండే మటన్ అనేది సరిగ్గా ఉడకదు అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక రెండు కొబ్బరి చిప్పని క్లీన్ చేసుకొని తీసుకోండి ఇలా రెండు లేదా కొబ్బరి చిప్ప ముక్కని వేయండి ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా చాలా ఈజీగా ఉడికిపోతుంది కొంతమంది ఉడకడానికి బేకింగ్ సోడా లాంటివి వేస్తారు అలాంటివి ఏమి వేయద్దండి టేస్ట్ అనేది మారిపోతుంది ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ మునగాలి అంతవరకు వాటర్ ని వేయండి చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ముక్కలు అనేవి మునిగిపోయాయి వాటర్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు రుచికి సరిపడా కారం అలాగే నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి బాగా కలుపుకోండి ఈ లో ఉన్నప్పుడు ఉప్పు కారం అనేది ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ చక్కగా సరిపోయాయి ఇప్పుడు తో క్లోజ్ చేసేసేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఎయిట్ పిజిల్స్ వరకు రానివ్వండి ఎయిట్ పిజిల్స్ వచ్చిన తర్వాత ఒక సెవెన్ మినిట్స్ లేదా ఎయిట్ మినిట్స్ వీటిని వదిలేయండి ఇందులో ఉన్న ఆవిరంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు వీటిని ఓపెన్ చేద్దాం ఒకవేళ మీకు గ్రేవీ అనేది ఎక్కువ అనిపిస్తే హై ఫ్లేమ్లో మూత పెట్టకుండా ఒక టూ త్రీ మినిట్స్ వరకు కుక్ చేయండి సరిపోతుంది ఇలా చేయడం వల్ల గ్రేవీ అనేది కొంచెం తగ్గుతుంది వేసుకున్న కొబ్బరి చిప్ప ముక్క ఉంది కదా వాటిని తీసేయండి ఇక్కడ ముక్క అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఇక్కడ ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికింది నేను ఇక్కడ కొంచెం మటన్ మసాలా వేస్తున్నాను లేకపోతే ఈ ప్లేస్లో గరం మసాలా కూడా వేసుకోవచ్చు వేడి మీద ఉన్నప్పుడు ఒకసారి వేసుకొని కలుపుకోండి తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఫైనల్ టచ్ అప్ కొత్తిమీరతో గార్నిష్ చేయండి అంతే అండి మటన్ కర్రీ అనేది తయారైంది చిక్కటి పూస పూసలాగా ఉండే గ్రేవీ కూడా ఇది ఎందులేకైనా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ పూరి చపాతి రైస్ ఐటమ్స్ అలాగే సంగటిలే కూడా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది నచ్చేలా ఉంటుంది కూడా అలాగే మన ఛానల్లో మటన్ కీమా బాల్స్ కూడా ఉన్నాయి వాటి లింక్ని నేను ఎండి స్క్రీన్లో ఇస్తాను తప్పక చూడండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్